ప్రియులరా మన యేసు యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ పదిహేడు శుక్రవారం నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం డెబ్భై రెండవ కీర్తన వచనం యశ్ఐ కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను వ్యాఖ్యాన అంశం దావీదు ప్రార్థనలలో ప్రభుైన యేసుక్రీస్తు వ్యాఖ్యానం డెబ్భై రెండవ కీర్తనలోని ఇతివృత్తం రాజకుమారుడు రాజరికపు అధికారిక స్థానంలో సామ్రాజ్యపు స్థానంలో ప్రభుైన యేసుక్రీస్తు ప్రవచనాత్మకమైన దృశ్యం ఇక్కడ అద్భుతంగా చిత్రీకరించబడింది విస్తీర్ణంలో అది సముద్రం నుండి సముద్రం వరకు యోఫ్రటీస్ నది మొదలుకొని భూ దిగంతముల వరకు ఉంది కాలపరిమితిలో అది సూర్యుడు నిలుచినంత కాలము చంద్రుడు నిలుచినంత కాలం తరములన్నిటను ఉంది ఆయన శక్తిని అయితే అతని శత్రువులు మన్ను నాకెదరు ఆయన అభివృద్ధి సంపదల గురించి అయితే దేశంలోని పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షం వలె తాండవమాడుచుండను నేల మీది పచ్చిక వలె పట్టణస్తులు తేజరిలుదురు అన్నిటికంటే మించిన నైతిక లక్షణాల గురించి అయితే నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును డెబ్భై రెండు మూడు నిరుపేదల ఎందును బేదల యందును అతడు కనికరించును కపట బలాత్కారుల నుండి అతడు వారి ప్రాణములను విమోచించును డెబ్భై రెండు పదమూడు పద్నాలుగు వచనాలు కీర్తనాకారుని ఉన్నతమైన ఆశలు నెరవేరాయి శిలువ వేయబడిన వాడుగా దేవునిచ్చే విడిచిపెట్టబడిన వాడుగా అరవై తొమ్మిదవ కీర్తనలో పేర్కొనబడిన వ్యక్తి ఇప్పుడు మహిమపరచబడ్డాడు ఘోర హింస అనుభవించిన వ్యక్తి నిత్యత్వంలో రాజ్యమేలుతాడు దీనత్వపు లోతుల్లోకి వెళ్ళిన వ్యక్తి అత్యున్నతమైన ఘనతలోనికి హెచ్చింపబడ్డాడు ఆయన నామాన్ని ప్రతి నాలుకా ఉచ్చరిస్తుంది ఆయన ఆశీర్వాదాలు విశ్వ సరిహద్దుల్ని దాటిపోయాయి సమస్తం ఆయన మహిమతో నిండిపోయాయి ఎంతకంటే ఎక్కువగా హృదయం ఆశించలేకపోయింది దావీదు ప్రార్థనలు ముగిశాయి ఎందుకంటే అతని ప్రవచనాత్మక దర్శనంలో ఉన్నతం వాస్తవం అత్యంత ప్రియమైనది అయిన అతని ఆశలన్నీ దేవుని కుమారుడైన క్రీస్తు చే స్థాపించబడిన మహిమలో నెరవేర్చబడ్డాయి కాబట్టి ఇంకా ప్రార్థించేందుకు దావీదుకు ఏమీ మిగలలేదు సహోదరు జేసీ ట్రెంచ్ సుహములతో వందనాలు